Welcome to Kanishka IAS. I am Mahendra Reddy, Kanishka IAS. Manam ee roju current affairs lo bhaganga oka yedu mukhyamaina amshalanu chuddam. Andulo mottamodatidi TTD ani rasanu. TTD anagane Tirumala Tirupati Devasthanam ani manandarki telisinde. Tirumala Tirupati Devasthanamlo chaala kaalam nundi ikkadiki vache bhaktulaku ఉచిత భోజన వసతిని కల్పించడం అనేది జరుగుతూనే ఉంది. దీన్నే మనం శ్రీవారి ప్రసాదముగా స్వీకరిస్తాం, అన్న ప్రసాదముగా. ఇప్పుడు కొత్తగా వస్తున్న మార్పు, వచ్చిన మార్పు రెండుని కనుక మనం చూస్తే, గత కొద్ది రోజులుగా శ్రీవారికి నైవేద్యంగా మనం ఇచ్చేది, శ్రీ యొక్క స్వామివారికి నైవేద్యంగా మనం గో ఆధారితంగా తయారైన సహజ సిద్ధ పంటల ద్వారా ఉత్పత్తి అయిన ఏవైతే ఉన్నాయో వాటిని నైవేద్యంగా ఇవ్వడం మొదలు పెట్టాం. ఇప్పుడు ఇంకొంచెం ముందుకెళ్ళి దేశీయ ఆవు ఆధారితంగా ఉత్పత్తి అయిన పంటలు ఏవైతే ఉన్నాయో ఆ ఆహార పదార్థాలను భక్తులకి అందించాలని కూడా ప్రభు టీటీటీ ఒక నిర్ణయం తీసుకున్నది అన్నది మనం చూసాం. అయితే ఈ యొక్క గో ఆధారిత ఉత్పత్తిని భోజనంగా తీసుకోవలసిన వారు ఎవరైనా ఉంటే వారు కాస్ట్ టు కాస్ట్ అంటే ఉత్పత్తి నుంచి మరియు భోజనానికి వచ్చే వరకు ఎంత అయితే అయ్యిందో దాన్ని చెల్లించి స్వీకరించవచ్చు అని చెప్పేసి ప్రయోగాత్మకంగా ఆల్రెడీ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించారు. సెప్టెంబర్ మాసంలో తొలి వారంలో ఇది ఇంకొంచెం పెద్ద స్థాయిలో చేయాలని చెప్పేసి నిర్ణయించినట్టుగా మనం చూసాం. అయితే ఇందులో కలంకార్ బియ్యంతో ఉప్మా, కలంకార్ అని పిలవే దాంతో ఇడ్లీ మొదలైన వాటితోటి ఈ యొక్క పదార్థాలను అందించాలని నిర్ణయించినట్టుగా చూస్తాం. దాన్ని కాస్ట్ టు కాస్ట్ బేస్డ్ అనేది కూడా మనం చూస్తాం. నెక్స్ట్ న్యూ జడ్జెస్ అనేది రాశారు. సాధారణంగా భారతదేశంలో సుప్రీంకోర్టు మన హైకోర్టు జడ్జిల యొక్క నియామకానికి కొలీజియం అనే విధానంలో చేస్తాం. నిన్న మనం కరెంట్ అఫేర్ చెప్పలేదు, వచ్చింది కాబట్టి మరొకసారి మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. సో ఇప్పుడు మనం ఏంటంటే నూతనంగా సుప్రీంకోర్టుకు 9 మంది న్యాయమూర్తులను నియామకం చేయడం జరిగింది. మొత్తానికి భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు ఆమోద ముద్ర వేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం వారెంట్స్ ఆఫ్ అపాయింట్మెంట్ అనే ఒక గెజిట్ ను విడుదల చేస్తూ 9 మంది జడ్జీలను ఈ యొక్క భారత ప్రధాన న్యాయస్థానంగా ఉన్న సుప్రీంకోర్టులో న్యాయమూర్తులుగా వీరి నియామకం అవడం జరిగింది. అయితే ఇప్పుడు నియామకమైన వారిలో ప్రత్యేకంగా నాగరత్న అనే జడ్జి గారు ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం వారు కర్ణాటక కోర్టులో పనిచేస్తున్న వారు ఇప్పుడు సుప్రీంకోర్టుకు వచ్చారు. సో 2027లో అంటే దాదాపుగా ఒక 6 సంవత్సరాల కాలం తర్వాత ఆమె భారత ప్రధాన న్యాయమూర్తిగా నియామకం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కారణం అంటే అలా కనుక జరిగితే భారత సుప్రీంకోర్టుకు మొట్టమొదటి మహిళా చీఫ్ జస్టిస్గా కూడా తన పేరు నమోదయ్యే అవకాశం ఉన్నట్టుగా మనం చూసాం. ఏపీ ఆంధ్రప్రదేశ్లో యాప్లు పౌర సేవలలో పూర్తిగా తలమునకలై ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఉదాహరణకు దిశ అనే యాప్ ద్వారా అక్కడ ప్రజలు ఎవరైనా మహిళలు కానీ బాలికలు కానీ ఏ రకమైన వేధింపులకు గురైనా ఆ యాప్ ద్వారా సమాచారాన్ని ఇస్తే పోలీసు యంత్రాంగం ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయి దానికి కావాల్సిన చర్యలు తీసుకోవడానికి దిశ యాప్. రెండవది పోలీస్ సేవా యాప్ అనేది ఒకటి, అంటే ఎఫ్ఐఆర్ నమోదు కానీ కేసు నమోదు కానీ ఇతరాత్రకు సంబంధించిన అన్నిటి కూడా పోలీస్ సేవా యాప్ రెండవది. అయితే మూడవది ఈ సంజీవిని. సో మెడికల్కి సంబంధించిన ఏదైనా ఉన్నా కూడా ఈ వైద్య సేవలు మొత్తం యాప్ ద్వారా అందించడం మరొకటి. తర్వాత ఈ విప్లవం విద్యుత్ శాఖకు సంబంధించింది. పవర్ ట్రిప్ అయినా, పవర్ బిల్లులు పే చేయాల్సి వచ్చినా, పవర్ ఫ్యూ ఇంకేదైనా ఉన్నా కూడా ప్రతిదాన్ని మనం యాప్లో చేయడంతో పాటుగా టోల్ ఫ్రీ నెంబర్ కూడా దాన్ని కాల్ చేసి మనం అందించవచ్చు అన్నది చూస్తాం. తర్వాత పంటలకు సంబంధించిన దానికోసం రైతు భరోసా RBUDC అనే యాప్ ఒకటి, అదేవిధంగా మత్స్యకారుల కోసం ఈ మత్స్యకార్ అని పిలువబడే ఒక యాప్. సో పశు సంరక్షణ కోసం ఒక యాప్, తర్వాత దాంతోపాటుగా తనబడి నాడు నేడు అనే దానికోసం ఒక యాప్, దీక్ష యాప్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్ట్రెంథెన్ అని పిలువబడేది ఒక యాప్ విద్యకు సంబంధించింది. అదేవిధంగా హాజరు యాప్ అటెండెన్స్, విద్యార్థులు ఎంతమంది హాజరవుతున్నారు, ఉపాధ్యాయులు ఎంతమంది హాజరవుతున్నారు మొదలైనవన్నీ కూడా మనకు తెలుస్తున్నాయి. ఇదే కాక మహిళా శిశు సంక్షేమం కోసం కూడా ఆహార పోషకాహారాన్ని అందించడం కోసం వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ యాప్ అనేది కూడా ఒకటి ఉంది అని మనం చూసాం. నెక్స్ట్ ZSI
జువలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చిన నూతన నివేదికలో మనొక 537 నూతన జంతువులు లేదా ఈ యొక్క పరిశ్రమలు గాని ఇంకొకటి గాని వాటికి సంబంధించిన డేటా యాడ్ అవడం జరిగింది అయితే ఇందులో 407 న్యూ స్పీసీస్ అయితే ఒక 115 మాత్రం న్యూ రికార్డ్స్ కదా నమోదు చేశామను దేశ్కా మెంటర్ అనేది ఏంటి అనేది గనుక మనం చూస్తే ఈ దేశ్కా మెంటర్ అనే కార్యక్రమం మొత్తాన్ని ఢిల్లీ ప్రభుత్వం అట్టడుగు వర్గాల వారికి పేదరికంతో బాధపడుతున్న వారికి ఉచితంగా విద్యను అందించాలి నాణ్యమైన విద్యను అందించడం కోసం ఒక కార్యక్రమాన్ని చేపట్టింది దానికి ఒక బ్రాండ్ అంబాసిడర్ గా సోనూ సూద్ గారు ఉంటారని దాని దేశ కామెంటర్ దీనివల్ల దేశంలో ఎక్కడైనా సరే నాణ్యమైన విద్యను అందించడానికి అన్ని రకాల చర్యలు వీళ్ళు తీసుకుంటున్నట్లుగా కనిపించింది అనేది మనం చూసాం 7 ఐడల్ ప్రాజెక్ట్స్ మనం హిమాలయ పర్వత శ్రేణుల్లో తరచుగా వస్తున్న వివిధ విపత్తులు ఉన్నప్పటికీ కొండ చర్యలు విరిగిపడడం కానీ అకస్మాత్తుగా వరదలు రావడం కానీ ఇత్యాదిగా వాటి వల్ల అనేక మరణాలు జరగడంతో పాటుగా జీవ వైవిధ్యం దెబ్బతింటున్నప్పటికీ కూడా చివరికి భారత ప్రభుత్వానికి సంబంధించిన అనేక మంత్రిత్వ శాఖల ఆమోదంతో హెచ్చరికలు ఉన్నప్పటికీ కూడా 7 ఐడల్ అంటే జల విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రభుత్వం ముందుకే వెళ్తుంది అనేది మనం చూసాం సో మరొకటి ఏంటంటే యాహూ అనేది గూగుల్ లాగానే ఒక సెర్చ్ ఇంజిన్ ఒకప్పుడు ఇప్పుడు దాన్ని సంబంధించిన సైట్స్ లో న్యూస్ అనేటివి ఇకపై కనిపించే కారణం ఏంటంటే ఎఫ్డిఐ యొక్క నిబంధనలో మార్పు రావడం వల్ల యాహూ న్యూస్ ఇంజిన్ అనేటివి మాత్రం భారతదేశంలో కనిపించడం అనేది ఒక వార్తగా మనం చూసాం దిస్ ఈజ్ కరెంట్ అఫైర్స్ ఆఫ్ టుడే విల్ మీట్ టుమారో విత్ ద సేమ్ టైం థ్యాంక్ యూ ఫర్ ఆల్